ఆగస్ట్ నెలలో కార్వాన్ కంపౌండ్, మా ఏరియాలో కార్వాన్ కంపౌండ్లో ఒక అన్నోన్ లేడీ 25 to 30 ఇయర్స్ లేడీ మృతి చెంది చనిపోయి ఉన్నది. ఆమె బాడీ అంతా డికంపోజ్ అయి ఉండగా అప్పుడు మా పోలీసు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేస్తే ఆమె స్టాబ్ ఇంజరీతో చనిపోయినట్టు తెలవగా కేసును ఆల్టర్ చేయడం జరిగింది. దాని తర్వాత మాకు తెలిసిన నమ్మదగిన సమాచారం, ఆ ఏరియాలో కొంతమంది సస్పెక్ట్స్ ఉన్నారని తెలిస్తే వెరిఫై చేస్తే ఈరోజు మాకు బద్రి అనే 25-23 ఇయర్స్ ఒక అతను మా కార్వాన్ కల్ కంపౌండ్ ఏరియాలో తచ్చాడుకుంటే వాడిని పట్టుకొని ఇంట్రాగేషన్ చేయగా అతడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతను దగ్గర నుంచి కాళ్ళపట్టీలు 5.5 తులాస్ కాళ్ళపట్టీలు రికవరీ చేయడం జరిగింది. అతను ఆ రోజు ఆమెని కల్ కంపౌండ్ నుంచి తీసుకొని వచ్చి ఆమెని ఇష్టపడి అంటే విల్లింగ్తో ఇద్దరు వచ్చినారు. అక్కడ ఆమెని సెక్షువల్ ఇంటర్కోర్స్ చేసిన తర్వాత ఆమె దగ్గర ఉన్న కాళ్ళపట్టీలు చూసి అవి దొంగిలించాలనే ఇంటెన్షన్ తోటి అక్కడి నుంచి వేరే కార్వాన్ ఏరియాలో ఒక షాపు పోయి, దర్బార్ మైసం దగ్గర ఉన్న షాపు పోయి అక్కడి నుంచి ఒక కత్తి కొని వచ్చిన తర్వాత ఆమె కడుపులో స్టాబింగ్ చేయడం ప్లస్ మెడ మీద కూడా కత్తితో పొడవడం జరిగింది. ఆమె డెత్ కావడం జరిగింది. అతను చనిపోయిన తర్వాత ఆమె దగ్గర ఉన్న కాళ్ళపట్టీలు గుంజేసుకొని ఒక కాళ్ళపట్టి రాకపోతే కూడా రాయితో కొట్టి తీసుకోవడం జరిగింది. ఈరోజు అతన్ని ఇంట్రాగేషన్ చేయగా అతను కన్ఫ్యూజ్ కావడం జరిగింది. అతన్ని అరెస్ట్ చేసి జుడిషియల్ మేరకు పంపడం జరుగుతుంది. పట్టీలు అప్పుడు చనిపోయిన రోజు ఆ సీన్లో కత్తి, ఆమె బట్టలు, దానికి సంబంధించినవి రికవర్ చేసినాం. ఈరోజు అతని నుంచి మాత్రం ఆ దొంగిలించినటువంటి కాళ్ళపట్టీలు రికవర్ చేసినాయి.